పవన్ కు ప్రేమ ఎందుకో అధికార పక్షం వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం అన్నట్లు ఉంటుంది ఎక్కడైనా అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం అధికార పక్షం వర్సెస్ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న జనసేన మధ్య నడుస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ ఘాటు వ్యాఖ్యలతో మొదలైన రచ్చ గడిచిన వారం రోజులుగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు ఈ నెల రెండవ తేదీ రాజమండ్రి అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు పవన్ కళ్యాణ్ అయితే ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి వైసీపీ నేతలు ఎవరైనా సరే తిట్ల వర్షం కురిపించే పవన్ తన తీరుకు భిన్నంగా ఆచితూ ఆచీతూచీ అన్నట్లు మాట్లాడడమే కాదు గౌరవ మర్యాదల్ని ప్రదర్శించిన వైనం ఆశ్చర్యకరంగా మారింది గతంలో తామిద్దరం ఒకసారి కలిసామని చాలా విషయాలు మాట్లాడుకున్నామని వైసీపీలో తన గురించి బాగా తెలిసిన వ్యక్తుల్లో సజ్జల ఒక్కరేనంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి ఇంతకీ ఈ ఇద్దరు ఎప్పుడు కలిశారు వీరి భేటీ ఎందుకు జరిగింది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న పెద్ద చర్చ జరిగింది జనసేనతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి సులువుగా అధికారం దక్కుతుందన్న అంచనాలు ఉండడంతో ఆ దిశగా ప్రయత్నాలు భారీగా సాగిన పవన్ అందుకు నో చెప్పేశారు ఈ సందర్భంలోనే సజ్జల పవన్తో భేటీ అయి ఉంటారన్న మాట వినిపిస్తోంది అయితే సజ్జల పవన్ ను కలిశారన్న విషయం ఇప్పటివరకు బయటకు రాకపోవడం ఒక ఎత్తి అయితే తాజాగా పవన్ నోటి నుంచే ఆ విషయం రీవీల్ కావడం గమనార్హం జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మొదటి వ్యక్తి సజ్జలే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన ఏ విషయం మీదనైనా మాట్లాడడం చూస్తే జగన్ ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది అర్థమవుతుంది సజ్జల మీద పూర్తిస్థాయి నమ్మకం భరోసా ఉండడమే దీనికి కారణంగా చెబుతారు కడప జిల్లాకు చెందిన సజ్జల వారి కుటుంబం వామపక్ష రాజకీయ సిద్ధాంతాలకు అమిత ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు ఆయన సోదరుడు దివాకర్ రెడ్డి మామ నర్రెడ్డి శివరామరెడ్డి ఏపీలో ప్రముఖ కమ్యూనిస్ట్ నేతలుగా సుపరిచితులు జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియా సంస్థలోనూ ఆయన కీలక భూమిక పోషించిన విషయాన్ని మర్చిపోకూడదు ఇదిలా ఉంటే ఈ మధ్యన పవన్ వర్సెస్ వైసీపీ మధ్య నడుస్తున్న మాటల యుద్ధంలో సజ్జల కూడా ఎంట్రీ ఇచ్చి యాక్షన్ కెమెరా కట్ అని చెప్పి పవన్ వెళ్ళిపోతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించిన పీకే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విఘ్నత కలిగిన వ్యక్తి ఒకసారి ఆయన్ని కలిసినట్లు గుర్తు ఆయన అన్నారంట యాక్షన్ కెమెరా కట్ అని చెప్పి పవన్ వెళ్ళిపోతాడని అలా యాక్షన్ కెమెరా కట్ అని చెప్పి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు గురువుగారు మీరు పెద్దలు మీ పార్టీలో అందరికంటే మీకు నా గురించి బాగా తెలుసు మీ నాయకుడికి తెలియదు కానీ మీకు బాగా తెలుసు మన ఇద్దరి సంభాషణల్లో మనం ఏం మాట్లాడుకున్నామో మీకు తెలుసు మీలాంటి విఘ్నులు ఉండి కూడా ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కిలోమీటర్ల రోడ్లలో కనీసం ఇరవై ఆరు కిలోమీటర్ల రోడ్డు కూడా ఒక గుంత లేకుండా క్లీన్గా వేయలేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు వైసీపీ నేతలన్నంతనే వారి మాటకు మాట అనేయడమే కాదు వారికి పవన్ ఎలాంటి ట్యాగులు తగిలిస్తారో అందరికీ తెలిసిందే అందుకు భిన్నంగా సజ్జలను మాత్రం పెద్దవారు విఘ్నులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే పవన్ ఆయనకు ఆయన మాటకు ఇచ్చే ప్రాధాన్యత ఎంతనది అర్థమవుతుంది ఇదంతా బాగానే ఉన్న పవన్ ను సజ్జల ఈ సందర్భంలో ఎప్పుడు ఎందుకు కలిశారు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లభించాల్సి ఉంది దీనికి సజ్జల మాస్టర్ ఏమంటారు